బల్దియాలో నిరుపేదల కోసం బస్తి దవాఖానాలు ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తోంది జీహెచ్ఎంసీ. వైద్య ఆరోగ్య శాఖతో కలిసి వీటిని నిర్వహించడానికి సిద్ధమైంది. దీనిపై జీహెచ్ఎంసీ ఆఫీసులో రివ్యూ నిర్వహించారు మంత్రి లక్ష్మారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్. త్వరలోనే పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించారు. గ్రేటర్ ప్రజల ఆరోగ్యంపై ఫోకస్ పెట్టింది బల్దియా. గతంలో ఢిల్లీలో పర్యటించిన జీహెచ్ఎంసీ మేయర్ బృందం అక్కడి మొహల్లా క్లినిక్ సెంటర్ల తరహాలో సిటీలో హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ జీహెచ్ఎంసీ అధికారులతో రివ్యూ చేశారు మంత్రి లక్ష్మారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్. త్వరలోనే ఆరోగ్య శాఖతో కలిసి బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది జీహెచ్ఎంసీ. పైలట్ ప్రాజెక్టుగా గ్రేటర్ పరిధిలోని 50 ఏరియాల్లో హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 40 ప్రాంతాలలో కమ్యూనిటీ బిల్డింగులను గుర్తించారు. సంక్రాంతికి 10 ఏరియాల్లో బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తామన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. 2 నెలల్లో 50 ప్రాంతాల్లో బస్తీ దవాఖానాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రేటర్లో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. బస్తీ దవాఖానా పేరుతో సబ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామన్నాం. అవి పైలట్ బేసిస్ మీద హైదరాబాద్లో 50 సెంటర్స్ను ప్లాన్ చేస్తూ ఉన్నాం. దాంట్లో ఇప్పటికీ 40 సెంటర్స్కు లొకేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. 2 మంత్స్లో అన్ని కూడా అన్ని హాస్పిటల్స్ స్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ బస్తీ దవాఖానాలతో పాటు ఆల్రెడీ హైదరాబాద్లో నడుస్తున్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వాటిని స్ట్రెంగ్తన్ చేయడానికి, తర్వాత ఎక్కడైతే ఇంకా అవసరం ఉందో వాటిలో కొత్త వాటిని స్టార్ట్ చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని హాస్పిటల్స్ బిల్డింగ్స్ రిపేర్స్ కానీ, కొత్త బిల్డింగ్స్ కానీ, అవసరమైన ఎక్విప్మెంట్స్ కానీ అన్ని అందుబాటులో తీసుకొచ్చి పూర్తి స్థాయిలో హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఏరియాలో ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో తీసుకొస్తాం. పేదల వద్దకే వైద్యం తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఇవాళ బస్తీ దవాఖానా పేరిట ఇలా పేద ప్రజలు ఈ దవాఖానా నాది అని చెప్పి ఓన్ చేసుకోవాలి. ఇది బస్తీలో పెట్టే దవాఖానా, బస్తీ మధ్యన మా మధ్యన మా కొరకే పెట్టిరని పేదలు కూడా ఫీల్ అయ్యే విధంగా హైదరాబాద్ నగరంలో ఫ్యూచర్లో ఇంకా 1000 క్లినిక్స్ బస్తీ దవాఖానాలు అవసరం ఉంటాయి. పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్న బస్తీ దవాఖానాలు సక్సెస్ అయితే భవిష్యత్తులో 1000 సెంటర్లు ఏర్పాటు చేసే యోచనలో ఉంది జీహెచ్ఎంసీ.